హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి జూన్ నెల పెన్షన్ తీసుకునే పెన్షన్ లబ్ధిదారులకి ఈ విధంగా అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి సో పెన్షన్ కూడా ఈసారి అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ముఖ్యంగా ఈ తేదీన పెన్షన్ తీసుకుంటే పెరిగే అవకాశం అయితే ఉంటుందండి లేదంటే కనుక ఆ ముందుగా పెన్షన్ తీసుకున్న వారికి అయితే సో అమౌంట్ అయితే కొంచెం తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో ఏంటి ఏ ఎప్పుడు తీసుకుంటే పెరుగుతుంది ఎప్పుడు తీసుకుంటే పెరగదు అనేది క్లారిటీగా చెప్తాను అదేవిధంగా పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేస్తారు అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ ఇచ్చేసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినా ఫాలో అవుతుందండి ఏపీలో జూన్ నాలుగున రాజకీయ పార్టీల ఎలక్షన్ రిజల్ట్స్ అయితే మనకి రానున్నాయండి సో ఈ తేదీన మనకి గవర్నమెంట్ అయితే కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందండి సో ఈలోగా మనకి జూన్ ఒకటి నుంచి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం మొదలైతే కనుక మూడు వేలు పెన్షన్ అనేది వీరికి అయితే చేతికి అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా అకౌంట్లో కూడా వేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఒకటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు దాకా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి సో ఒకవేళ కనుక మనకి ఒకటో తారీఖున కానీ పెన్షన్లు పంపిణీ చేయకుండా ఉండిపోతే కనుక మనకి కొత్త గవర్నమెంట్ జూన్ నాలుగున ఫామ్ వద్దు కానీ ఫామ్ అవుద్ది కదండి సో వచ్చిన తర్వాత మళ్ళీ సో మనకి ఐదు నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి ఐదు నుంచి మనకి ఒక ఐదు రోజుల పాటు అంటే మనకి పదో తారీఖులోగా ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసేస్తారండి సో ఒకవేళ కనుక గవర్నమెంట్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేస్తే కనుక మనకి ఇక్కడ టీడీపీ వస్తే కనుక నాలుగు వేలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి అయితే ఇక్కడ పేర్కొనడం జరిగిందండి ఇక్కడ మనకి వైసీపీ వస్తే కనుక మూడు వేలు పెన్షన్ అయితే ఇస్తారండి సో మనకి రెండు సంవత్సరాల్లో మనకి లాస్ట్ రెండు సంవత్సరాలు అయితే ఐదు వందలు అయితే పెంచామని పేర్కొన్నారు సో ఇట్లాగ వీళ్ళకైతే పెన్షన్ పెరిగే అవకాశం అయితే ఉందండి ఒకవేళ కనుక టీడీపీ ఫామ్ అవుతే కనుక సో మనకి గత ఏప్రిల్ నుంచి కూడా నాలుగు వేలు పెన్షన్ అయితే ఇస్తా ఉన్నారు అంటే మనకి మనకి ఆల్రెడీ ఏప్రిల్లో మనం పెన్షన్ పొందాం కాబట్టి సో దానికి సంబంధించి వెయ్యి రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఆ నెలకి సంబంధించి ఎందుకంటే మనకి ఏ రియల్స్ కింద అయితే ఇస్తారండి సో ఒకవేళ కనుక పెన్షన్ ముందే డిస్ట్రిబ్యూషన్ చేస్తే కనుక మనకి గడిచిన నెలలో కూడా ఏరియల్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత పెన్షన్ తీసుకుంటే డబ్బులు అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుందండి లేదంటే కనుక సో మామూలు పెన్షన్ సాధారణ పెన్షన్ మనకి మూడు వేలు పెన్షన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది అది కూడా మనకి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ చేస్తే పంపిణీ చేయడం జరుగుతుందండి సో పెన్షన్ లబ్ధిదారులకైతే అయితే సో కంపల్సరీ జూన్ ఒకటో తారీఖున పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకి అయితే మనకి ఏ విధంగా అయితే జరగనుందండి సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి